శ్రీల ప్రభుపాదులు వారు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఒక భక్తుడు శ్రీల ప్రభుపాద్ రూమ్ నుంచి కొంచెం బయటే కూర్చొని ఏదో ఒక భక్తుడిని విమర్శిస్తున్నాడనమాట. సో విమర్శిస్తూ ఉంటే ప్రభుపాద్ వెంటనే తలుపు తీస్తాన్ని లోపలికి పిలిచారు. ఇందాక ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఇలా ఇలా అంటే ప్రభుపాద్ చెప్పారు, గాసిప్ విల్ బ్రేక్ అవర్ మూమెంట్, ఇలా గాసిప్ చేస్తే మన ఒక ఉదయం, కృష్ణ చైతన్య ఉదయం పాడైపోతుంది. ఇతరుల గురించి విమర్శించడం, మాట్లాడడం అలా చేయకూడదు. నీ ఖాళీ ఉంటే నువ్వు జపం చేసుకో, నీ ఖాళీ ఉంటే నువ్వు భగవంతుడు ఒక శాస్త్రం చదువుకో, పుస్తకం చదువుకో, కానీ ఇతరుల గురించి మాట్లాడవద్దు. లేదు ప్రభుపాద్, మామూలుగా మేము డిస్కస్ చేస్తున్నాం, ఇలా అతను ఇలా చేస్తే బాగుండేది కదా. అప్పుడు శ్రీల ప్రభుపాద్ చెప్పారు, నేను నీకు ఆ బాధ్యత ఇవ్వలేదు కదా, ఆ పర్సన్ ఎలా చేస్తే బాగుండేది, ఏం చేస్తే బాగుండేది, ఆ అడ్వైస్ చేయడానికి నిన్ను పెట్టుకోలేదు కదా, నువ్వు ఏం చేయగలుగుతావు నా ఈ ఒక ఉద్యమానికి, నాకు నువ్వు ఎలా సేవాని అందించగలుగుతావు, నువ్వు అదే ఆలోచించు, నువ్వు ఆలోచించు నీ గురువు కోసం నువ్వు ఏం చేయగలుగుతావు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇంతవరకు ఏం చేస్తావు, ఏం చేసి చూపిస్తావు, అది ఆలోచించు తప్ప తను ఇలా చేస్తే బాగుండేది, తను అలా కాకుండా ఇలా ప్రవర్తిస్తే బాగుంది అలా చెప్పడానికి హక్కు అయితే నీకు లేదు. నీ భక్తి జీవితం నుంచి నువ్వు దిగజారిపోతావు, తర్వాత మన ఒక ఉదయం కూడా బ్రేక్ అయిపోతుంది. గాసిప్ అనేది చేయకూడదు.